సంఘ ప్రార్థన నిమిత్తము దేవుని వాక్యంలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం సంఘ ప్రార్థన అనగా కలిసి ప్రార్థించుట సంఘ ప్రార్థనలో ఐక్యత ఉన్నది కలిసి ప్రార్థించుట ద్వారా దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తాడు మన పితృల కాలంలో వారు కలిసి ప్రార్థించుట ద్వారా ఎన్నో గొప్ప కార్యములను దేవుడు వారి యొక్క జీవితాల్లో జరిగించాడు అలనాడు ఉన్న దేవుడే ఈ దినం కూడా మన మధ్యలో ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళరా ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థించట ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు మనకు జవాబిస్తాడు ఈ విషయమై దేవుని వాక్యం నుంచి ఒక భాగమును మనం చదువుకుందాం ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గోనెలలో ఉండెను ప్రియమైన వాళ్ళరా ఈ దినము మన యొక్క ధ్యాన అంశము కుమ్మరించి కుమ్మరించబడుట నిన్నటి దినమున కూడా మనము ఈ అంశాన్ని గురించి ధ్యానించాం మన పితరులు దేవునితో ఎడబాటుగా ఉండుట ద్వారా తన యొక్క కోపాన్ని కుమ్మరించాడు అని మనము నిన్నటి దినాన విన్నాం వారు నీళ్లు చేది పోసినట్లు వారి యొక్క మనసులను కుమ్మరించుటి కుమ్మరించి దేవుని సన్నిధిలో ఒప్పుకొనుట ద్వారా దేవుడు వారిని క్షమించి వారి ప్రార్థన విన్నాడని నిన్నటి దినమను మనం ధ్యానించాం కుమ్మరించుటనగా మన యొక్క జీవితములను దేవుని యొక్క పాద సన్నిధిలో సమర్పించుట ప్రోక్షించుట విలాపవాక్యములు రెండవ అధ్యాయము వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం విలాపవాక్యములు రెండవ అధ్యాయం వచనం నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము నీళ్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము చూశారా ప్రియమైన వాళ్ళరా రేయి మొదటి జామును లేచి ప్రార్థన చెయ్యాలి రేయి మొదటి జాము అనగా సాయంకాలం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి జాము తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండవ జాము ఒకటి నుంచి మూడు వరకు మూడవ జాము మూడు నుంచి ఆరు వరకు నాలుగవ జాము నాలుగు జాములు నాలుగు గడియలు ప్రియమైన వాళ్ళరా దైవసేవకులు బక్సింగారు ప్రార్థించి మొదటి జామున ప్రతి కుటుంబములో కుటుంబ ప్రార్థన అవసరము అని కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేశారు తద్వారా పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు నీవు లేచి రేయి మొదటిదామును ప్రార్థించుము అందుకే సంఘ ప్రార్థన ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు అంటే లోపే మనము ప్రభు యొక్క సన్నిధిలో సంఘముగా కలిసి ప్రార్థించుట మనకెంతో ధన్యత అందుకే ఈ గ్రంథకర్త అంటున్నాడు నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము చూసారా మొట్టమొదటిగా ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి మొట్టమొదటిగా మన హృదయాన్ని ఆయన సందులో కుమ్మరించాలి అంటే అర్థం మన హృదయంలో ఉన్నటువంటి వ్యాధులు బాధలు సమస్యలు కష్టములు నష్టములు క్లిష్ట పరిస్థితులు విచారము దుఃఖము వేదన కృంగుదల వీటన్నిటినీ ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి అంటే చెప్పుకోవాలి అడగాలి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి ప్రతిదానికి చెప్పుకోవాలి హృదయం నింపుకొని వస్తాం ఎన్నో సమస్యలతో ఆయన సన్నిధిలో వాటిని కుమ్మరించాలి ఒక బిందెట్ల కుమ్మరిస్తే దాంట్లో ఏముండవు అడుగున కొద్దిగా పోసేది వేరు కుమ్మరించేది వేరండి మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి వచ్చాం మనలో ఉన్నటువంటి ప్రార్థన అవసరాలన్నీ కూడా ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలంట అని చెబుతూ నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము చూసారా పసిపిల్లల ప్రాణం దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు ఆ పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది నిర్గమకాణం రెండు తొమ్మిదిలో పౌరో కుమార్తె అంటది ఈ కుమారుణ్ణి నువ్వు తీసుకెళ్ళి నా కొరకు పాలిచ్చి పెంచు నేను నీకు జీతం ఇస్తానంటాను దేవుడు కూడా మనకు సంతానం పిల్లల్ని ఇచ్చాడు పిల్లలు గర్భఫలం ఎహో వయొచ్చు బహుమానము చూసారా కుమారులు ఎహో అనుగ్రహించు స్వాస్యము దేవుడు ఇచ్చిన బహుమానం స్వాస్యాన్ని దేవుని కొరకు పెంచాలని మన చేతులు ఆయన తట్టు ఎత్తాలి అదే ప్రార్థనా జీవితం ప్రేమైన వాళ్ళలా దేని విషయమై వాళ్ళ ప్రాణం ఎలా ఉన్నది ఏ రీతిగా రానున్న దినాల్లో ఉండాలని మనం ప్రార్థన చేయాలి పిల్లల అంటే సామెతల గ్రంథకర్త అన్నాడు చదువుకుందాం దేని కొరకు మనం ప్రార్థించాలి బాలుడు సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోడు ప్రియమైన వాళ్ళరా మన పిల్లలు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలి ప్రభువా నా పిల్లలకు నీ త్రోవ నేర్పించని ప్రార్థన చేద్దాం ఎంతోమంది పిల్లలు ఉంటున్నారు నీ త్రోవలో వారికి నేర్పించయ్యా అని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఎత్తు అంటున్నాడు పిల్లల యొక్క ప్రాణము దేవుని మహిమార్థమై వారు పెద్దవారయ్యేంత వరకు ఆయన సన్నిధిలో ఎదిగి ఫలించాలంటే ముందు నడిచే త్రోవ మనకు నేర్పించాలి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము ప్రభు నా బిడ్డలకి నీ త్రోవను నేర్పించ ఎంతోమంది నీ త్రోవను ఎరగని వాళ్ళు ఉన్నారు ఆ త్రోవను వాళ్ళకు నేర్పించమని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం కనుక ప్రభు నమ్ముకున్న వాళ్ళు సండే స్కూల్ పిల్లలైతే ఫుల్ అని అర్థం ఫుల్గా ప్రభు నమ్ముకున్నారు వాళ్ళకి పెద్దవాళ్ళు అయినప్పుడు దాంట్లో నుంచి తొలగిపోవడం కనుక మొట్టమొదటి ప్రార్థన మన పిల్లలకు మంచి త్రోవను ఏ రీతిగా నడవాలో ప్రభువా నీ త్రోవలో నడిపించని ప్రార్థన చేద్దాం రెండవది వార్త రెండు నలభై బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను మొట్టమొదటిగా నడవలసిన త్రోవ విషయమై మనం ప్రార్థన చేయాలి రెండవది దైవికమైన జ్ఞానం పొందుకోవటానికి ప్రార్థన చేయాలి పిల్లలు జ్ఞానములో ఎదిగేటట్టు మనం ప్రార్థన చేయాలండి జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను ఆధ్యాత్మిక బలము శరీర సంబంధమైన బలం వాటితో పాటు జ్ఞానముతో నిండుకొని ప్రభువా నా పిల్లలకు జ్ఞానం దయచేసి అనేక మంది పిల్లలు ఉంటున్నారు సండే స్కూల్ పిల్లలు ఉంటున్నారు వారికి మీ జ్ఞానము దయచేయమని ప్రార్థన చేద్దాం మూడోది లూకాస్ వార్త రెండు యాభై రెండు యేసు జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయ మనుషుల మనుష్యుల దయ ఎందును వర్ధిల్లుచుండెను మూడోది దయ దేవుని దయలో మనుషుని దయలో వర్ధిల్లాలి అని పిల్లల కొరకు మనము ప్రార్థన చేద్దాం మొట్టమొదటిగా నడవలసిన త్రోవ గురించి ప్రార్థన రెండవది జ్ఞానముతో బలముతో నిండుకోవాలని ప్రార్థన మూడవది దేవుని దయ మనుషుల దయ వారి మీద ఉండాలని మనము ప్రార్థించాలి నాలుగవదిగా మనం గమనిస్తాము లూకాసు వార్త అధ్యాయం అనుభవ వచ్చినము శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది నాలుగవదిగా ఆత్మలో బలం అంటే అర్థం ఏంటంటే సండే స్కూల్కి పంపించాలి చిన్న వయసు నుంచే పాటలు నేర్చుకోవటంలో కంఠస్థ వాక్యాలు చెప్పటంలో కథలు వినటంలో అదే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఆత్మయందు బలము పొంది శరీర బలంతో పాటు మన పిల్లలకు ఏం కావాలంటే ఆత్మలో బలం కూడా కావాలి ఈ ఆత్మలో బలం ఎలా వస్తుందంటే సండే స్కూల్కి పిల్లలను పంపించటం ద్వారా ప్రభువా నా పిల్లలకు ఆత్మబలము దయచేయి పాటలు వినటంలో పాటలు నేర్చుకోవటంలో కంఠస్థ వాక్యాలు చెప్పటంలో కొంతమంది సండే స్కూల్ పిల్లలు వింటారు కానీ కంఠస్థ వాక్యాలు చెప్పరు నేర్చుకోరు తల్లిదండ్రులు నేర్పించరు అలా ఉండకూడదండి పిల్లలు ఆధ్యాత్మికంగా బలం పొందాలంటే ఫస్ట్ టీచర్స్ తల్లిదండ్రులే నీ పిల్లలకు నేర్పిస్తున్నావా ఒకసారి ప్రశ్నించుకుందాం కనుక నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తుమంటున్నాడు ఈ సంఘ ప్రార్థనలో పిల్లల విషయమే దేవుడు చదువుతున్నాడు మొట్టమొదటిగా నడవలసిన త్రోవం నేర్పించాలి రెండవది జ్ఞానము మూడవది దయ నాలుగవది ఆత్మలో బలం పొందుకోవాలని మనం ప్రార్థన చేయాలి ఇప్పుడంతా లైవ్ కొంతమంది కష్టవాక్యాలు చదువుతున్నారు కానీ పక్కనుంచి పేరెంట్స్ అందిస్తూ ఉంటారు అట్లా కాదండి అట్లా ఎప్పుడు చెప్పకూడదు వాళ్ళు చక్కగా నేర్చుకొని వారికై వాళ్ళు చెప్పగలిగితే అదే ఆత్మలో బలం కనుక పిల్లలు ఆత్మలో బలం పొందాలని మనం ప్రార్థన చేయాలి ఐదోదిగా మోడ్ సమయంలో ఒకటి ఇరవై ఎనిమిది తాను బ్రతుకు దినములన్నింటినూ వాడు యహోవాపు ప్రతిష్ఠితుడు ప్రభువా నా బిడ్డలను నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు ప్రతిష్ఠించాలి ప్రతిష్ఠించట ద్వారా ప్రభు యొక్క ఆధీనంలో పిల్లలు ఎదిగి ఫలిస్తారు కనుక ప్రతిష్ఠించినట్లు మనం ప్రార్థన చేయాలి వారి కొరకు ఆరవదిగా మోర్సేళ్ళ అధ్యాయం మూడు అధ్యాయం మొదటి సమయాలు మూడవ అధ్యాయం మొదటి వచ్చిన బాలుడైన సమూహేలు ఏలి ఎదుట పరిచర్య చేయుచుండెను చూసారా నీ పిల్లలు దైవ దైవసేవకుల దగ్గర పరిచయ చేస్తున్నారా నా బిడ్డలకు నేర్పించాయని ప్రార్థన చేయాలి దైవ దైవసేవకుల దగ్గర పరిచర్య చేయటం అంటే మరి మందిరంలో సండే స్కూల్లో చేపలు తీయటం చేపలు వేయటం ఏమైనా తీసుకురావటం పాటలు నేర్చుకోవటం మరి దైవజనులు ఏదైతే చెబుతున్నారో అవి జాగ్రత్తగా వింటుంది ఏలి అనే దైవసేవకుడు దగ్గర సమూహలు పరిచర్ చేస్తూ ఉన్నాడు కనుక మన పిల్లలు పరిచర్య చేయాలని ప్రార్థన చేయాలి దేవుని ఇంట్లో దైవసేవకుల దగ్గర పరిచర్య చేయాలి ప్రభు ఆ పరిచర్య చిన్న వయసు నుంచి మా బిడ్డలకు నేర్పించని మనం ప్రార్థన చేద్దామండి సమూయ ద్వారా అలా దైవజనుల ఎదుట ప్రార్థన పరిచర్య చేశాడండి ఎంత గొప్ప భాగ్యం ఏడవదిగా మోర్శ పుస్తకం మూడు అధ్యాయం పదో వచ్చిన నీ దాసుడను ఆలకించుతున్నాను ఆజ్ఞనిమ్ము దేవుని యొక్క స్వరం వినే బిడ్డలగా సిద్ధపరచు ప్రభువా నా పిల్లలని మనం ప్రార్థన చేయాలి కనుక ఏడు విషయాలు దేవుడు మనకు చెప్పాడండి నీళ్లు కొమ్మరించున్నట్లు నీ హృదయము ప్రభు సన్నిధిలో కొమ్మరించు రేయి మొదటి జాములు లేచి మొరపెట్టు ఎందుకంటే నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టు చేతులు ఎత్తుము సంఘ ప్రార్థనలో ప్రేమైన వాళ్ళరా కుటుంబాల్లో ఉన్న చిన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయాలి మనం ముఖ్యంగా మన గృహంలో ఉన్న పిల్లల కొరకు ఫస్ట్ నడవలసిన త్రోవ నేర్పించ ప్రభువ రెండవది జ్ఞానంలో ఎదుగుటకు సహాయం చేయి మూడవది దేవుని దయ మనుషుల దయలో ఎదుగునట్లు సహాయం చేయి నాలుగవది ఆత్మ బలము దయచేయి ఐదవది ప్రతిష్ఠించుకోవాలి దేవుని కొరకు ప్రతిష్ఠితుడిగా సిద్ధపరచు ఆరవది దేవుని యొక్క మందిరంలో దయోజనం దగ్గర పరిచయ చేసేలాగిన సిద్ధపరచు ఏడవదిగా దేవుని యొక్క స్వరాన్ని వినే బిడ్డలుగా సిద్ధపరచమని మన యొక్క అనుదిన జీవితాల్లో మనం ప్రార్థించడం నేర్చుకోవాలి ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు దాంట్లో నుంచి తొలగిపోరు కనుక కుటుంబంలో క్షేమము సంఘములో క్షేమము దేవునికి మహిమకరంగా ఆ పిల్లలు దేవుని మహిమార్ధమై వారి యొక్క జీవిత దినములన్నిటిలో దేవునికి ప్రతిష్ఠితులుగా ఉంటారు అందుకే నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించు మన హృదయంలో ఉన్న ఆ ప్రార్థన అంశాలన్నీ కుమ్మరించాలి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తం కనుక ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేయడానికి మనం వచ్చాం కొంతసేపు మనం ప్రార్థనలో గడుపుదాం